Hi friends, welcome back to our channel. Iroju mana topic DNGA platform adharanga parimananiki sambandhinchi bharatdesamlo dani poti tho idi sarigga undi. SUV 4 variant lu 11 color options mariyu 2WD mariyu 4WD empikalu andubatlo undi. RAIZE anedi 5 door 5 seater crossover. Idi DNGA A platform nu upayogistundi. Idi TNGA platform kaakapotana kaaranam idi Indonesia lo untayavata anubandha samstha దైహాట్సు ద్వారా తయారు చేయబడిన వాహనం మరియు ఇది ఇక్కడ నుండి దిగుమతి చేయబడుతుంది. ఫిలిపైన్స్ స్పెక్ మోడల్స్ యొక్క కొలతలు 4030mm ఇంటూ 1710mm ఇంటూ 1605mm. ఇక్కడ కీలకం గ్రౌండ్ క్లియరెన్స్. టయోటా RAIZE అండర్ క్యారేజ్లో దాని అత్యల్ప పాయింట్ వద్ద 200mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉందని చెప్పారు. అన్ని మోడళ్లకు సంబంధించినటువంటి మెకానికల్ స్పెక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్ వంటి ఒకేలా ఉంటాయి. ఇవి మాక్ పెర్సన్ స్ట్రట్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు సాధారణ టోర్షన్ బీమ్ రియర్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఫ్రంట్ బ్రేక్ డిస్క్లు, వెనక భాగంలో డ్రమ్స్ ఉన్నాయి. టయోటా యొక్క ఉత్పత్తి ప్లానర్లు వాహనం తేలిగ్గా ఉన్నందున మరియు శక్తివంతమైన ఆల్ డిస్క్ బ్రేక్ సెటప్ అవసరం లేదని పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని సమర్థించాయి. ఇంజన్ ఎంపికలు WAVE ఇంజన్ కోడ్తో 1.2 లీటర్ 3 సిలిండర్లను కలిగి ఉంటాయి. ఇది 88 PS మరియు 113 NM టార్క్ కలిగి ఉంది. ఇది CVT లేదా 5-speed మాన్యువల్కు జత చేయవచ్చు. ఇంజన్ కోడ్ 1KRVETతో CVTకి బోల్డ్ చేయబడినటువంటి 1 లీటర్ 3 సిలిండర్ టర్బో అయినందున మరొక ఇంజన్ ఎంపిక మరియు ఆసక్తికరంగా ఉంటుంది. బహుళ అతిపెద్ద అప్గ్రేడ్, పెద్ద 9 అంగుళాల టచ్ స్క్రీన్. ఇది స్థలాన్ని మెరుగ్గా నింపుతుంది మరియు ఇందులో యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉన్నాయి. ఇది క్లైమేట్ కంట్రోల్ అలాగే కాంట్రాస్ట్ స్టిచ్చింగ్తో లెదర్ అప్నోల్స్ట్రీ కూడా పొందుతుంది. భారతదేశం విషయానికి వస్తే RAIZE మారుతి సుజుకి ఇంజిన్ ద్వారా అందించబడవచ్చు. 9 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, ఆల్ డిజిటల్, 7 ఇంచెస్ LED ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడాప్టిన్ క్రూయిజ్ కంట్రోల్ మరియు స్మార్ట్ పనోరమా పార్కింగ్ అసిస్ట్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు. RAIZE జపాన్లో 16,79,000 yen నుండి 22,82,200 yen వరకు ఉంటుంది. మేము 2020 చివరి నాటికి భారతదేశంలో RAIZE ఆశించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.